Hey foodies, welcome to Vasishta Foods. Today's special tasty tasty junno. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి. ఇది ఆవు పాలతో గాని గేదె పాలతో గాని చేసుకోవచ్చు. నేను ఆవు పాలతో చేస్తున్నాను. 1/2 లీటర్ ఆవు పాలకి 1/2 లీటర్ నార్మల్ పాలు తీసుకోండి. అదే గేదె పాలైతే 1/2 లీటర్ గేదె పాలకి 1/3 లీటర్ నార్మల్ పాలు తీసుకోండి. ఈ పాలకి 100 గ్రాములు బెల్లం, 100 గ్రాములు షుగర్ అంటే 1 కప్ 1 కప్ తీసుకోండి. అర స్పూన్ మిరియాల పొడి తీసుకోండి. ఒక గిన్నెలోకి ఆవు పాలు తీసుకోండి. తర్వాత అందులోనే మనం తీసుకున్న నార్మల్ పాలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో కలిపేసుకోండి. ఈ పాలల్లో మనం తీసుకున్న బెల్లం పంచదార రెండు వేసుకోవాలి. అలాగే కొంతమంది పూర్తిగా పంచదారతో గానీ పూర్తిగా బెల్లంతో గానీ జున్నుని ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా సగం బెల్లం సగం పంచదారతో గనక ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బెల్లం పంచదార వేసిందంతా బాగా కలిపి ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఆ పాలల్లో అర స్పూన్ మిరియాల పొడి చల్లుకొని కుక్కర్లో 2 గ్లాసుల వాటర్ పోసి అందులో ఈ గిన్నెని పెట్టాలి. పైన ఒక ప్లేట్ మూతగా వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇది ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. జున్ను రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది బాగా చల్లారే వరకు బయటే ఉంచేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూల్ అయిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.